కాళేశ్వరం ప్రాజెక్ట్ తర్వాత గోదావరి నది నిండు కుండలా మారిన తరుణంలో రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో మురుగు నీరంతా కూడా నదిలో కలవడం వల్ల ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో గోదావరి నదిపై సీఎం టీవీ స్పెషల్ ఫోకస్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మన గోదావరి నది అంతా కూడా నిండు కుండలా మారిన పరిస్థితి మనం చూడవచ్చు. అది సంతోషకరమైన వార్త అయినప్పటికీ కూడా మన ప్రాంతంలో కొంత ఈ రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న మురికి నీరు అంతా కూడా వచ్చి గోదావరిలో కలవడం జరుగుతుంది. సో ఈ గోదావరిలో కలవడం వల్ల ఇదే వాటర్ మనకు వాటర్ డ్రింకింగ్ వాటర్గా సప్లై చేస్తున్నప్పటికీ కొంతవరకు చర్మ వ్యాధులు అవి ఇవి సంభవిస్తున్నాయి. దీనిపై మాట్లాడడానికి మధ్యలో దినేష్ మనతో ఉన్నారు. చెప్పండి, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన తర్వాత మన గోదావరి నది అంతా కూడా నిండు కుండలా మారిన పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఈ మారిన నది వాటరు మనకి ఎంతవరకు ఉపయోగపడుతున్నది, అంటే ఈ డ్రింకింగ్ వాటర్గా సప్లై చేస్తున్న క్రమంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మేము చాలాసార్లు దీనిపైన పోరాటాలు చేశారు. సో దీనిపై మీరు ఏమంటారు? ముందుగా సీఎం టీవీ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. కాళేశ్వరం ప్రాజెక్టు మరి లక్షలాది మంది రైతులకు సాగు తాగునీరుకు ఉపయోగపడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం శుభ పరిణామం అయినప్పటికీ, ముఖ్యంగా మన రామగుండం నియోజకవర్గ ప్రాంతానికి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూడవచ్చు. గోదావరి నది మరి ఎడారిలా ఉన్న గోదావరి నది నిండు కుండలాగా కాళేశ్వరం బ్యాక్ వాటర్తో చాలా అందంగా కనిపిస్తూ ఉంది. చూడనీకి అందమే మాత్రం తప్ప ఈ నీరు ఈ ప్రాంతానికి ఎలాంటి ఉపయోగపడని విధంగా ఉంది. ముఖ్యంగా ఈ వాటర్ ఫిల్టర్ చేసి ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 270,000 పైచీలిక ప్రజలకు మరి ఫిల్టర్ చేసి తాగునీరు అందించే దిశగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా నీటి శుద్ధి కేంద్రాలు లేక ప్రజలు అనేక రోగాల బారిన పడుతూ ఉన్నారు. రామగుండంలో 4 మిలియన్ లీటర్ల సామర్థ్యం, మల్కాపూర్లో 18 మిలియన్ లీటర్ల సామర్థ్యం, మరి సుందిల దగ్గర 14 మిలియన్ల సామర్థ్యంతో గత 20 ఏళ్ళ కింద మరి ఇవి ఏర్పాటు చేస్తే ఇప్పుడు పరిస్థితి చూస్తే 3 నిరుపయోగంగా మారింది. అనేకసార్లు కమ్యూనిస్టు పార్టీగా, ఏఐవైఎఫ్గా ప్రభుత్వ దృష్టికి, నగరపాలక సంస్థ దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ నిర్లక్ష్య ధోరణి, నిర్లక్ష్య సమాధానాలు. 90 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఆర్థిక శాఖలో ఉన్నాయని, వాటిని నిధులు విడుదల చేయడం లేదని అనేక మంది ప్రజాప్రతినిధులు చెప్పినప్పటికీ పనులు చేయడంలో మాత్రం శూన్యంగా కనిపిస్తూ ఉంది. ఈ వాటరు ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేస్తే ఈ మురికి నీళ్లు దాదాపు మల్కాపూర్ దగ్గర, అటు రామగుండం దగ్గర, ఇటు సుందిల్ల అంటే ఫైన్ క్లాను దీనికి సంబంధించినటువంటి పెద్ద నాలాల ద్వారా ఇందులో ప్రవేశిస్తూ ఉన్నాయి. ఇంకా సుందిల్లదైతే మరీ దారుణం, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అటు జనగాం అయితేనేమి, ఇటు సుందిల్ అయితేనేమి, అటు ముస్త్యాల, ఈ వాటరు వ్యవసాయం సంబంధించినటువంటి వారు ఆ ఎకరానికి 40 బస్తాలు వచ్చేది ఉంటే 20 కూడా వచ్చే పరిస్థితి లేదు. కావున ప్రభుత్వం స్పందించి పారిశ్రామిక ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందే దిశగా ప్రయత్నం చేయాలి. కానీ ఈ వాటర్ గురించి ఏ రోజు కూడా ప్రభుత్వం దగ్గరికి, కేసీఆర్ గారి దగ్గరికి, కేటీఆర్ దగ్గరికి వాటర్ గురించి ఎవరు కూడా మాట్లాడింది లేదు. కేవలం మేయర్ గారు, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు వాళ్ళ కాంట్రాక్టుల కోసం, వాళ్ళకు సంబంధించినటువంటి ఉద్యోగుల కోసం, ఉద్యోగాల కోసం పోతున్నారు తప్ప మరి 250,000 మంది ప్రజలు
మంచినీటి సౌకర్యం లేక అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యి రోగాల బారిన పడతా ఉంటే వారి గురించి పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఇక్కడ సమ్మక్క సారక్క రెండో మేడారం అంటారు. లక్షలాది మంది ప్రజలు వారి వారి నమ్మకాలతో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇదే వాటర్లో స్నానం చేయాలి. ఆ వాటర్లో స్నానం చేస్తే అనేక మంది మొన్న చూస్తే మనం చర్మ వ్యాధులతో అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఇంకొకటి శివరాత్రి వస్తుంది. శివరాత్రిలో కూడా వారి నమ్మకాలను బట్టి పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. ఇదే వాటర్లో స్నానం చేయాలి. అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నా కానీ నగరపాలక సంస్థకు కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ చీమ కుట్టినట్లు కూడా లేదు. వీరికి చెప్తే షెవుటోని ముందు శంఖం ఊదినట్టే ఉంది తప్ప ఏమాత్రం పనులు చేయడంలో పూర్తిగా వీళ్ళు వైఫల్యం చెందారు. కూడా డయాలిసిస్ ప్రాబ్లం అవి ఎక్కువ శాతం నమోదవుతున్నాయి. సో దీనిపైన ఇంతవరకు మీరు చాలా పోరాటాలు సార్. సో ప్రభుత్వాన్ని మీరు ఏం అడుగుతున్నారు, యాక్చువల్గా ఏం కోరుతున్నారు? ఈ వాటర్ వల్ల ఒకవైపు రోగాల బారిన పడతా ఉంటే 60 ఇయర్స్ దాటిన వాళ్లకు ఈ వాటర్తో డయాలసిస్ దారితీస్తూ ఉంది. చాలామంది కిడ్నీ పేషెంట్స్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో క్యూ కడతా ఉన్నారు. అనేక సార్లు కమ్యూనిస్ట్ పార్టీగా ఏఐవైఎఫ్గా పోరాటం చేస్తే సింగరేణి యాజమాన్యం మాత్రం స్పందించింది. దాదాపు ట్రూయింగ్ లైన్ దగ్గర 28 కోట్లతో అంటే సుందిల్ల దగ్గర ఉన్నటువంటి దాన్ని ఇక్కడ ట్రూయింగ్ లైన్ దగ్గర కట్టే ఆలోచనలో సింగరేణి యాజమాన్యం ఉంది. 28 కోట్ల రూపాయలతోటి మరి ఆ నిధులు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఏఐవైఎఫ్ పోరాట ఫలితంగా సింగరేణి సిఎండిఎండి గారు నిధులు విడుదల చేశారు. అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి గౌరవ కమిషనర్ ఉదయ్ కుమార్ ఐఏఎస్ గారికి కూడా పూర్తిగా వివరించడం జరిగింది. మరి మల్కాపూర్లో ఎన్టీపీసీ యాజమాన్యంతో నేను మాట్లాడతాను, దాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసే దిశగా నేను ప్రయత్నం చేస్తా అని వారు హామీ ఇవ్వడం జరిగింది. మరి మొన్న కూడా వారు మాట్లాడినని మాకు చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా రామగుండం ఉంది. ఆ రామగుండం ప్రాంతంలో ఇదివరకే శిథిలావస్థకు చేరి అన్ని రకాలుగా అది ఇబ్బంది ఉంటే ఇక్కడ నిధులు కేటాయించక నిర్లక్ష్యంతో దాన్ని ప్యాచ్ వర్క్ చేసే దిశగా వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అక్కడ కూడా నూతన నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని మేము వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇదండి, నిండు కుండలాగా మారిన గోదావరి నీళ్లు మనకు సముద్రపు నీళ్ళ పరిస్థితి ఏర్పడింది. సో ప్రభుత్వం దీనిపై తొందరగా చర్య తీసుకొని నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి పారిశ్రామిక ప్రాంత ప్రజలకు శుద్ధమైన నీరు ఇవ్వాలని మా తరఫున కూడా మేము కోరుకుంటున్నాం.